ग्लोबल इन्वेस्टर्स समिट को मुस्ताबैंदि विशाख रेपटि नुंचि रेंडु रोजुल पाटु समिट जरगनुंदि पेद्द एत्तुन पेट्टुबडुलनु आकर्षिंचडमे लक्ष्यंगा पेट्टुकुंदि एपी सर्कार इप्पटिके एर्पाट्लु दादापु पूर्तय्यायि इवाल सायंत्रमे विशाखकु वेल्लनुन्नारु सीएम जगन్ विशाख ग्लोबल इन्वेस्टर्स समिट को एर्पाट्लु पूर्तय्यायि सायंत्र 6 गंटलकु विशाखकु सीएम जगन్ चेरुकोनुन्नारु ऋषिकोंड दग्गर రాడిసన్ బ్లూ హోటల్లో రెండు రోజుల పాటు విడిది చేయనున్నారు సీఎం జగన్. 26 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. దాదాపు 8000 మంది హాజరవుతారని అంచనా. విశాఖకు విఐపి వివిఐపి వ్యాపారవేత్తల చార్టర్డ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్ట్ పరిసరాలు హై సెక్యూరిటీ జోన్ గా మారిపోయాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. రైట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ముస్తాబైంది విశాఖ. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, శ్రావణి, ప్రస్తుతం నేను ఏదైతే రేపు మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్కి సంబంధించినటువంటి ప్రధాన వేదిక ఇది. ఈ ప్రధాన వేదిక ద్వారానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఎదురు చూస్తున్నటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కేంద్రంగా కూడా ఇక్కడే జరగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ని వ్యాపారవేత్తలకు, వ్యాపార దిగ్గజాలకు పంపించాలని చెప్తుంది. రామచిలుక ఒక డాలర్స్ ని, పౌండ్స్ ని, రూపీస్ ని పట్టుకున్నటువంటి ఈ లోగో ద్వారా మొత్తం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 కి డిజైన్ గా చేసినటువంటి పరిస్థితి. అలాగే అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మిట్ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇదే వేదిక ద్వారా దాదాపు చాలా మంది అంటే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ యొక్క సమ్మిట్ కి దాదాపు 12,000 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అయితే దాదాపు 6,000 నుంచి 7,000 వరకు ప్రతినిధులు హాజరవుతారని, దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 22 పారిశ్రామిక వేత్తలు, దిగ్గజాలు కూడా హాజరు కాబోతున్నారు. ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం అయితే ముఖేష్ అంబానీ, ఆ తర్వాత అదానీ గ్రూప్స్ నుంచి కరణ్ అదానీ, ఆ తర్వాత కుమార్ మంగళం బిర్లాతో పాటు అనేక మంది వ్యాపారవేత్తలు వస్తున్నారు. వారితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని అంశాలపైన చర్చించింది. 15 రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ 15 రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉన్నాయి. కోస్టల్ ఏరియాలో బీచ్ రిజార్ట్స్ కావచ్చు, ఆ తర్వాత పోర్టుల వ్యాపారం కూడా కావచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 6 పోర్ట్స్ ని నిర్మించింది, తర్వాత కొత్తగా 3 పోర్ట్స్ ఉన్నాయి. మొత్తం 9 పోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదిగో పోర్టు వ్యాపారిత కేంద్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. 3 కారిడార్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కారిడార్ల ద్వారా కూడా పెట్టుబడులు పెట్టడానికి, అలాగే బీచ్ టూరిజం ని ప్రమోట్ చేయడానికి, దాంతోపాటు కూడా ఎడ్యుకేషన్ విషయంలోనూ, దాంతోపాటు టూరిజం సంబంధించి కూడా తమ వద్ద అనేకమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి ఇదే వేదిక ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాపారవేత్తలకు ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే దాదాపు 2,00,000 కోట్ల రూపాయలు ఈ సమ్మిట్ ద్వారా తమకు పెట్టుబడులు వస్తాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రంగాలు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాయన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారినటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇదే విశాఖలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా ఒక సమ్మిట్ జరిగింది. ఆ తర్వాత ఆ సమ్మిట్ జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే ఆ పార్టీ నేతలు కూడా అదంతా కూడా ఆధారం లేనటువంటి వ్యాపారవేత్తలు పెట్టుబడులు వచ్చాయని ఆరోపించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క సమ్మిట్ పైనే అందరూ కూడా దృష్టి పెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత పెట్టుబడులకు ఇది వస్తుంది, ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3.5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల వైపు మళ్లించింది. ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలోనే ఫీడింగ్ ఇస్తుందని చెప్పి, అలాగే అభివృద్ధి పైన ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లేవని చెప్పి విమర్శలు వస్తున్నాయనే నేపథ్యంలో ఈ వేదికను ఉపయోగించుకుని దాదాపు 2,00,000 కోట్ల రూపాయలకు పైగా కూడా తమకు పెట్టుబడులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ కి అదే అడ్వాంటేజ్ గా మారుతుంది. మేము ప్రాక్టికల్ గా ఉంటాం, ఎలాంటి అంబకులు లేకుండా ఎంఓయూల విషయంలో చాలా క్లారిటీగా ఉంటాము. ఎవరైతే తమ దగ్గరకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, దానితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేటువంటి మేళ్లు మూలంగా 21 రోజుల్లో తాము ప్రతి ఒక్క పరిశ్రమకి క్లియరెన్స్ ఇస్తాం. దీనికి సంబంధించి 55,000 ఎకరాల భూములు తమ వద్ద అందుబాటులో ఉన్నాయి ఇన్వెస్టర్స్ కి అని చెప్పి ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఒక 6 నెలల నుంచి కూడా హోంవర్క్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎవరైతే ఎంఓయూలు కుదుర్చుకుంటారో వారందరికీ కూడా ప్రీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మా రూల్స్, మా యొక్క ఫెసిలిటీస్ ఇలా ఉంటాయి, మా దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అంశాలు ఇవి అని చెప్పి
इप्के वारी स्पष्ट नेपथ्य अंत सचार प्रकार ओबराय ग्रूप दादापू 1000 కోట్ల రూపాయలు బీచ్ రిజార్ట్స్ లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టడానికి తర్వాత మిగిలినటువంటి బీచ్ టూరిజం డిపార్ట్మెంట్ లో కూడా అనేకమైనటువంటి హోటల్స్ 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే అవకాశం ఉంది. సో చూస్తే ఆంధ్రప్రదేశ్ దిక్సూచిని మార్చే విధంగా కూడా ఈ యొక్క సమిట్ ఉంటుందని చెప్పి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన నేతలు కావచ్చు సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గ్లోబల్ సమిట్ ద్వారా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడుల రూపంలో వస్తాయన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం. భారత దేశంలో ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలంతా కూడా మరి కొద్ది గంటల్లో ఇక్కడికి అంటే రేపు ఈ టైయానికంత ప్రారంభమవుతుంది. ఈ రోజు రాత్రికంతా చేరుకుంటున్నారు. ఎయిర్‌పోర్ట్ అంతా కూడా స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే విశాఖ ఎదురు చూస్తుంది గ్లోబల్ ఇన్వెస్టర్స్.